పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు. అపొస్తల కార్యములు 1:8 చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. రైట్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే ఆ వ్యక్తి హృదయంలో కలిగి ఉండే మొట్టమొదటి ఆశ ఏమిటంటే ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి, యేసుక్రీస్తును గూర్చి ఇతరులకు తెలియచేయాలి, నన్ను రక్షించిన దేవుడు ఈ లోకాన్ని రక్షించగలడు, ఆయన లోకానికి రక్షకుడు అనే విషయాన్ని తెలియచేయాలి అనే ఆశ తృష్ణ తాను కలిగి ఉంటాడు. మన దగ్గర కొన్ని బెలూన్స్ ఉన్నాయి, బుడగలు ఉన్నాయి కదా. ఆ బుడగను ఒకవేళ ఒకటి తెంపినట్లయితే, ఆ తెంపిన బుడగను ఒకవేళ నేను వదిలిపెడితే సాధారణంగా ఆ బుడగ ఏం చేస్తుంది? పైకి లేస్తుంది. దాన్ని ఒకవేళ మరలా నేను కిందకి పెట్టినట్లయితే, కిందకి పెట్టి వదిలేసినట్లయితే స్లోగా మరలా పైకి లేస్తుంది. మరలా నేను కిందకి పెట్టినట్లయితే మరలా పైకి లేస్తుంది. మీరు చెప్పాలి కారణం ఏమిటి. దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ దాన్ని భూమికి అతుక్కుపోయే విధంగా ఉండనివ్వని ఉండనివ్వదు, ఏం చేస్తుంది? పైకి లేచే విధంగా చేస్తుంది. మీరు భూమికి అదిమి పెట్టే ప్రయత్నం చేసినా కాస్త అవకాశం ఇస్తే మళ్ళా పైకి లేస్తుంది. దయచేసి గమనించాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కూడా అంతే. అతడు ఎంతసేపు పైకి లేచే ప్రయత్నం చేస్తాడు, క్రీస్తుకు సాక్షిగా జీవించే ప్రయత్నము చేస్తాడు. అణిచివేసే ప్రయత్నం చేసినా మరలా అనుకూలతను పొందుకొని మరలా లేచి ప్రభువు కొరకే జీవించాలని ఆశపడతాడు. వ్యక్తిగతంగా ఈరోజు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానా లేదా అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినట్లయితే ఖచ్చితంగా నీలో క్రీస్తుకు సాక్షిగా నేను జీవించాలి. అంటే సాక్ష్యం అంటే మళ్ళీ ఏమిటి? ప్రభువు నా జీవితాన్ని ఎలా మార్చాడో, ఎలా ఇతరుల జీవితాలను ప్రభువు మార్చగలడో, ఎలా పాపులను క్షమించగలడో, ఎలా నిన్ను క్షమించాడో తెలియచేయటమే సాక్ష్యం. నువ్వు రక్షించబడినట్లయితే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే నువ్వు ప్రభువు కొరకు సాక్షిగా జీవిస్తావు. నీతోటి క్లాస్మేట్కి కానీ, నీతోటి రూమ్మేట్కి కానీ, నీతోటి ఫ్రెండ్కి కానీ, నీతో ఉన్నవారికి సువార్త చెప్పకుండా నువ్వు ఉండనే ఉండవు. సో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిలో కనిపించే లక్షణాల్లో ప్రథమమైనది ఏమిటంటే, అతడు క్రీస్తు గురించి మాట్లాడకుండా, క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పకుండా, క్రీస్తును ప్రసిద్ధి చేయకుండా, క్రీస్తును లోకానికి ప్రచురం చేయకుండా ఉండలేడు. అందుకే ఏముంది బైబిల్లో 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు, గనుక మీరు మొదటిగా యెరూషలేములోను, అంటే వారు ఉన్న ప్రదేశము, అంటే నీ ఇల్లే నీ జీవితంలో మొట్టమొదటిగా యెరూషలేము. మొదటిగా నీ ఇంటిలో నువ్వు సాక్షిగా జీవిస్తావు. యూదయ సమరయ దేశములనంతటను బూది గంతముల వరకు, అంటే నువ్వు కేవలం నీ ఇంటిలోనే కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే కాదు, నీ ఇంటిలోనూ, నీ చుట్టూ ఉన్న స్థలాల్లోనూ, నీ చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ, దేశమంతా నువ్వు సాక్షిగా జీవిస్తావు. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, నువ్వు మారావా? రక్షించబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డావా? అయితే నువ్వు ప్రభువు కొరకు సాక్షిగా జీవిస్తావు. నీలో ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి అనే ఆశ కానీ, తృష్ణ కానీ, కోరిక కానీ లేకపోయినట్లయితే బహుశా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత
నింపబడలేదు. బహుశా నువ్వు రక్షింపబడలేదు.